మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీని వీళ్ళ హెరాస్మెంట్ వల్ల తెలంగాణకు వెళ్లే పరిస్థితి. అందుకే నిజమైన రాయలసీమ బిడ్డ మన బాబు గారు, రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ అబద్ధాల మోహన్. ఇంకా రాప్తాడు గురించి కూడా చెప్పాలి. సునీత గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా కుప్పానికి డీటుగా 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రాప్తాడులో ఖర్చు పెట్టాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చారు, అమ్మ డబ్బులు లేవంటే ఇక్కడ సంతకం పెట్టేయన్నారు, ఆ గ్రాంట్ కింద ఉందన్నారు. తాగునీటి పథకాలు కానివ్వండి, ఎన్టీఆర్ సుజల కానీ, రోడ్లు కానీ నాతో పోరాడి రాప్తాడుకి తీసి పట్టుకెళ్లారు సునీత గారు. కానీ మీరేం చేశారు, ఇక్కడ ఒక తన్నే దున్నుపోతుని 25,000 ఓట్లు మెజార్టీతో గెలిపించాడు. ఎంత అన్యాయం ఇది, మీరు ఆలోచించండి. రాప్తాడు ఎమ్మెల్యే పేరు తోపు దొర్తి ప్రకాష్ రెడ్డి. అభివృద్ధిలో వీక్ కానీ అవినీతిలో తోపిన, అభివృద్ధిలో వీక్ అవినీతిలో తోపు. అందుకే ఈయన పేరు దోపిడి దుర్తి ప్రకాష్ రెడ్డి అని పెట్టిన. ఏంటది దోపిడి దుర్తి ప్రకాష్ రెడ్డి? నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, కానీ మన నియోజకవర్గానికి 5 ఐదుగురు. వాళ్ళు కేక్ కట్ చేసినట్టు నియోజకవర్గాన్ని కట్ చేసుకున్నారు, నీకింత నాకింత అని. ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యే గారు తండ్రి, ఆయన ఇద్దరు అన్నలు, ఏకంగా ఒక మహిళ ఎమ్మెల్యే కూడా మీ నియోజకవర్గంలో ఉంది. ఎలక్షన్ ముందల ఈ దోపిడి దుర్తి చాలా మాటలు చెప్పాడు, నా దగ్గర ఇల్లు లేదు, నా ఇల్లు తాకట్టు పెట్టా, లోపల బన్యంలో చిల్లులు ఉన్నాయి అని చెప్పాడు. ఈ 4 సంవత్సరాలు మీ డబ్బులు 1,000 కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తి ఈ దోపిడి దుర్తి. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సీఏల్ని అడ్డంగా పెట్టుకుని రైతుల భూమి ఏమి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ భూములు ఏమి లాక్కున్నాడు ఈ దోపిడి దుర్తి. ఈ దోపిడీకి రాప్తాడులోనే కాదు, ఏకంగా విశాఖపట్నంలో కూడా చేస్తున్నాడు. ఇక్కడ నుంచి విశాఖపట్నానికి కూడా వెళ్ళి అక్కడ భూముల్ని స్వాహా చేశాడు ఇక్కడున్న దోపిడి దుత్తి. ఇంకా రాప్తాడు అనంతపూర్ రూరల్లో వస్తే, రాప్తాడులో అనంతపురం రూరల్ మండలంలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఎకరానికి 10 లక్షల రూపాయలు దొబ్బుతున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. అంతేకాదు ఈయన ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉందంటే, సీకేపల్లి మండలంలో ఒక రైతు భూమి నచ్చింది, పాపం అక్కడ ఆయనకి మామిడి చెట్లుంటే రాత్రికి రాత్రి తగలబెట్టేశాడు. ఇంకా ఈయన ఎమ్మెల్యే గారు అన్న రాజారెడ్డి మున్సిపాలిటీకి వస్తున్నా చాలా ఉంది నా దగ్గర చీటీ, చాలా చింపాలి, నేను కంగారు పడు అన్ని చెప్తా. రాజారెడ్డి గారు 1 కోటి రూపాయలు విలువైన మున్సిపాలిటీ భూమిని కబ్జా చేశాడు. ఈ ఎమ్మెల్యే గారు ఇంకొక అన్న చందు అనంతపూర్ సిటీలో ఏకంగా ఉప్రాపల్లి గ్రామంలో 30 కోట్లు విలువైన 10 ఎకరాల భూమి కాజేశాడు. నేను చూసా ఇక్కడ ఇసుక మట్టి కంకర్ని వదిలిపెట్టలా, ఎవరైనా ఇసుక కావాలని అడిగితే వాళ్ళ టిప్పర్లోనే డెలివరీ చేస్తారు. ఈరోజు నేను పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన 9 టిప్పర్లు ఇసుక మా ఎదురుగా వెళ్ళింది. అది ఈ దోపిడి దుత్తి బ్రాండ్ అంబాసిడర్. అదే మన టైంలో తీసుకొచ్చిన కియా బస్సులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళినాయి. ఎవరు ఊహించిన విధంగా రాప్తాడికి మనం జాకీ తీసుకొచ్చాం. ఏకంగా ఆ జాకీ దగ్గర కూడా 15 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. అది చూసి వాళ్ళు చెప్పారు, ఇంకా మాకు వద్దులేరా బాబు, తెలంగాణకు వెళ్తామని బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.
ఈయన అవినీతి ఇక్కడనే కాదండి, ఆయన ఇంకో కంపెనీ పెట్టారు రాక్రెట్ అని. అనంతపురంలో 900 ఇళ్ళు కట్టేదానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. కృష్ణా గుంటూరులో ఇంకొక 1000 ఇళ్ళు కట్టేదానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అక్కడ ఫౌండేషన్ వేస్తే, పునాది వేస్తే 70,000 రూపాయలు వస్తుంది ప్రభుత్వం నుంచి. కానీ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నాస్రికమైన ఫౌండేషన్ వేశాడు ఈ ఎమ్మెల్యే. డబ్బులు ప్రతి ఇంటి పైన 60,000 రూపాయలు దొబ్బినాడు. ఈ యొక్క ప్రాజెక్ట్లో పేదవాళ్ళ దగ్గర నుంచి 280 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఇంకా ఈ మహిళ ఎమ్మెల్యే ఉంది, అమ్మ ఇప్పుడే చెప్పారు, ప్రతి మహిళ దగ్గర నుంచి కూడా 10,000 రూపాయలు తీసుకుని 10 కోట్ల రూపాయలు ఈమె ఈరోజు స్వాహా చేసింది. అందుకే ప్రజలందరూ నేను హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే, అన్ని మళ్ళీ నేను తీస్తా. ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు వసూలు చేశారో వడ్డీతో సహా వాళ్ళు చెల్లించే విధంగా చేసే బాధ్యత నాది. అంతేకాదు, వాళ్ళు తీసుకున్న ప్రతి సెంట్ భూమి కూడా తిరిగి ప్రజలకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని మీకు నేను ఇస్తున్న హామీ. ఆనాడు సునీత గారు 804 కోట్ల రూపాయలతో జీడిపల్లి రిజర్వాయరు పేరూరు ప్రాజెక్ట్ నుంచి 53 కిలోమీటర్లు కాలువ కట్టించారు. అంతేకాదు, పుట్ట కనుమ అదేవిధంగా సోమర్ల వండ్ల పల్లి నుంచి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఆనాడు ఫండ్స్ కేటాయించాం. కానీ ఇదే అబద్ధాల మోహన్ రాప్తాడుకు వచ్చి హామీ ఇచ్చాడు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అన్నాడు. 4 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్క ఇటుకే వేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, వేసాడా? ఆ ప్రాజెక్ట్ గురించి ఏనాడైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాడా, పోరాడాడా? లేదు. ఏకంగా మీ ఎమ్మెల్యే బిల్డప్ బాబాయ్ ఎన్నికల ప్రచారంలో 100,000 ఎకరాలకి